Hi, I am Krishna Prasad. Now I am going to explain 8th question in quadratic equation of exercise 5.2. Two trains leave a railway station at the same time. Rendu trains oka station lonchi oke sari బయటికి వెళ్ళిపోయినట లీవ్ అంటే వెళ్ళిపోవటం వదిలి. ది ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ అండ్ ది సెకండ్ ట్రైన్ టువర్డ్స్ నార్త్. ఫస్ట్ ట్రైన్ వెస్ట్ సైడ్ వెళ్ళింది, సెకండ్ ట్రైన్ నార్త్ సైడ్ వెళ్ళింది అన్నమాట. స్టేషన్ నుంచి ఒకే టైంలో ఒకటి ఈ సైడు ఇంకొకటి ఈ సైడు ఇట్లా జర్నీ చేసినాయి. The first train travels 5 kilometers per hour faster than the second train. First train second train kante 5 kilometers speed ga ellipindi. If after 2 hours they are 50 kilometers apart. Oka 2 hours journey chesin tarvata aa rendu trains madhya distance 50 kilometers undita. Then find the average speed of the each train. ప్రతి ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. మరి దీనికి ఎట్లా చేద్దాం? ముందు ఇచ్చిన క్వశ్చన్ బాగా క్లారిటీగా చదవండి. టూ ట్రైన్స్ ఉన్నాయట, ఒక స్టేషన్ ఉందట. మనం ఆ స్టేషన్ పేరు ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఏ స్టేషన్. ఒక ట్రైన్ ఫస్ట్ ట్రైన్ ఎటుపోయింది వెస్ట్, సెకండ్ ట్రైన్ నార్త్. జనరల్గా మ్యాపింగ్లో ఇలా డైరెక్షన్ ఇస్తారు, ఇలా పైన ఇచ్చారంటే ఇది నార్త్ అని అర్థం. ఇది నార్త్ అయితే ఆటోమేటిక్గా ఇది సౌత్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఇది జనరల్ నోటిఫికేషన్. సో టువర్డ్స్ టాప్లో నార్త్, ఈ సైడ్ వెస్ట్, ఈస్ట్ సౌత్. ఇప్పుడు మనది ఏ అనేది స్టేషన్ అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ది స్టేషన్. లెట్ ఏబి స్టేషన్. ఏ అనేది స్టేషన్. ఫస్ట్ ట్రైన్ ఎటుపోయింది టువర్డ్స్ వెస్ట్. సో వెస్ట్ అంటే ఈ డైరెక్షన్. సో ఫస్ట్ ట్రైన్ ఇట్లా వచ్చేసింది, ఇలా జర్నీ చేస్తూ ఉంది. సెకండ్ ట్రైన్ టువర్డ్స్ నార్త్, నార్త్ అంటే టాప్, ఇలా పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ గమనించారా యాంగిల్ ఎంత ఉంటుంది వీటి మధ్య? ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ 360, వీటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. ఓకేనా? సో ఆఫ్టర్ టూ అవర్స్, టూ అవర్స్ తర్వాత ఏమైందిట? ఇఫ్ ఆఫ్టర్ టూ అవర్స్ దే ఆర్ 50 కిలోమీటర్స్ అపార్ట్. టూ అవర్స్ తర్వాత ఇక్కడ ప్లేస్ బి అనుకుందాం, ఈ ప్లేస్ సి అనుకుందాం. ఆఫ్టర్ టూ అవర్స్ జర్నీ, వీటి ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందిట? 50 కిలోమీటర్స్ ఉందిట. వాటి మధ్య డిస్టెన్స్ అపార్ట్ 50 కిలోమీటర్స్. ఆ ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది ట్రైన్, ఆ తర్వాత జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆఫ్టర్ టూ అవర్స్ ఫస్ట్ ఈ సీ ట్రైన్ ఇక్కడ ఉంది, జర్నీ తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది. వీటి మధ్య డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ ఉంది. అది ఇచ్చిన డేటా. ఇంకొక డేటా కూడా ఇచ్చారు, ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కంటే 5 కిలోమీటర్స్ స్పీడ్లో ఉంది అని చెప్పారు. అయితే మనం ఈ ట్రైన్స్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ మీద డిపెండ్ అయింది కాబట్టి సెకండ్ ట్రైన్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు xkmph కిలోమీటర్ పర్ అవర్ గివెన్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈజ్ హౌ మచ్ గ్రేటర్ దాన్ 5 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్ దాన్ సెకండ్ ట్రైన్. సెకండ్ ట్రైన్ దట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్
is equal to x plus 5 kmph kilometers per hour. So speed of the first train in the speed of the second train x kilometers per hour. After 2 hours, after 2 hours, let after 2 hours the position of first train is B and position of second train is C. After 2 hours, the position of first train is B and the position of second train is C. And also given after 2 hours the distance between them is 50 kilometers. That is BC is equal to 50 kilometers. BC is equal to 50 kilometers. So this is first time journey, this is second time journey. The time taken is 2 hours, here also 2 hours. So I will find the distance between A and B. Speed of first train, is equal to, the definition is distance by time taken. First train means faster speed. So that is x plus 5 by, speed, this one. Distance is here, what is the distance? AB by time taken. Time taken is 2 hours. So, here 2 division, left side triangle multiplication. 2 into x plus 5 is equal to AB. AB is equal to 2 inside. 2x plus 10 kilometers. In the same way, speed of second train is equal to distance by time taken. Distance is what? AC by time taken 2. What is the speed? Otherwise we can write this definition. Distance by time taken. So speed of the second train is x is equal to distance is AC by time taken 2. So 2 into division of multiplication. AC is equal to 2x kilometers. So in triangle ABC, angle A is equal to 90 degrees. According to Pythagoras theorem, AB square plus AC square is equal to BC square. All of you know very well. This is hypotenuse. Sum of the squares of the square of hypotenuse is equal to sum of the squares of the other two sides. Already you know very well. So here AB means AB. What is the value of AB? 2x plus 10. 2x plus 10 whole square plus AC. AC means 2x whole square is equal to BC means 50 square. So A plus B whole square. Open just say A square plus 2AB plus B square is equal to, not is equal to, this is expanded after that this one.
square, 2 square x square. 2 square means 2 square x square is equal to 50 square. 5 square means 2500. So here we are using this a plus b whole square formula. So you have to write that formula. What is this formula? A plus b whole square is equal to a square plus 2ab plus b square. So 2x whole square means 4x square plus 2 2s are 4, 4 10s are 40x plus 10 square means 100 plus 2 square means 4x square. ఈ ప్లస్ 2500ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. మైనస్ 2500 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో 4x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ 8x స్క్వేర్ ప్లస్ 40x ఈజ్ ఓన్లీ ఒకటే ఉంది 40x. ఈ ప్లస్ 100 మైనస్ 2500 డిఫరెంట్ సైన్స్ సపరేట్ చేయాలి. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 2400 మైనస్ సింబల్ బిగ్గర్ నెంబర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ చూడండి 8, 40, 24 ఎయిత్ టేబుల్ విల్ డెఫినెట్లీ విల్ గెట్ క్యాన్సిల్. సో 8 1s, 8 5s, 8 3s మీన్స్ 300. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 8. సో x square plus 5x minus 8 3 are 24, 0 0 is equal to 0. So x square plus 5x minus 300 is equal to 0. Already you know very well, first number and last number multiply jali. 1 into 300 is equal to 300. 300కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 300కి ఫ్యాక్టర్స్ క్లాస్లో జీరో ఉంది కాబట్టి 5 టేబుల్, 5 6 are 30, 0 అగైన్ 5 టేబుల్, 5 12s are అగైన్ 3 టేబుల్, 3 4s, 2 టేబుల్, 2 2s are 4. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ వన్. ఇప్పుడు ఎడిషన్ సపరేషన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ నెంబర్స్ని 2 నెంబర్స్ కింద మనం విడగొట్టుకోవాలి, కాంటాక్ట్ చేసుకోవాలి. అవి సబ్ట్రాక్షన్ చేస్తే 5 రావాలి. ఒక ట్రయల్ వేద్దాం. 5 5s are 25, 3 2s are 6, 6 2s are 12. 25లోంచి 12 వేస్తే 13 వస్తుంది కాబట్టి మనకు సూట్ కాలేదు. ఇంకొక ట్రయల్ వేద్దాం. 5 2s are 10, ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 5 3 2, 5 3s are 15, 15 2s are 30. 1 30, 10, 30 10, డిఫరెన్స్ 20 వస్తుంది, అది సూట్ కాలేదు. ఇంకొక ట్రయల్ ఏమేద్దాం? 6 6 2s are 12, 25 సెట్ కాలేదు. 5 3s are 15, 5 2s are 10, 10 2s are 20. ఆ ఈ రెండు ఓకే అయింది. 5 3s are 15, 5 3s are 15, 5 is there, 2 2, 5 2s are 10, 10 2s are 20. సబ్ట్రాక్షన్ చేయండి, 5 వస్తుంది. కాబట్టి మనకు యూజ్ఫుల్ నెంబర్స్ ఈ రెండు అన్నమాట. కాబట్టి 20 15. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనే సింబల్ చెప్పాము, మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సైన్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడే సైన్ ఉంది, ప్లస్ ఉంది, అది బిగ్గర్ నెంబర్కి ఇచ్చేయండి, దీనికి మైనస్ చేస్తే 5 ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ 5 సరిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ ఇది రాయకుండా ఐ విల్ రైట్ దిస్ వన్, ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి ఏం చేయాలో తెలుసు మీకు. ఎక్స్ ప్లస్ 20 మైనస్ 15, ఇక్కడ ఏం చూడాల్సిన అవసరంలా, ఇది రాసేయండి. ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఇది వచ్చి తీరాల్సిందే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 15 ఇంటూ x 15x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 15 ఇంటూ 20 300. సో ఈ టర్మ్లో ఎక్స్ ప్లస్ 20 ఉంది, ఈ టర్మ్లో ఎక్స్ ప్లస్ 20 ఉంది, దాన్ని మనం కామన్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0.
So that is x plus 20 is equal to 0 or x minus 15 is equal to 0. So x is equal to minus 20 or x is equal to 15. Two answers vachina minus 20, 15. Induki x ante enti? Speed of the train. స్పీడ్ అనేది మైనస్లో ఎయిట్ పర్సెంట్లో ఉండదు, అది ఫిజికల్ వాల్యూ, మనకు అనిపిస్తుంది కంటికి. అంటే స్పీడ్ ఇంత స్పీడ్ 10, 20, 100 అంటాం, మైనస్ 10 అంటే వెనక్కి వెళ్ళటం, వెనక్కి వెళ్ళదు కదా, అది కుదరదు. కాబట్టి మైనస్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరము లేదు. నాట్ కన్సిడరింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 because speed will not in negative values, therefore x is equal to 15. Speed of first train is equal to x plus 5, that is equal to 15 plus 5, 20. Therefore, final step, speed of first train is equal to 20 kilometers per hour. Speed of second train is equal to 15 kilometers per hour. So, this is eighth question. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఇది మీ ఇంటర్మీడియట్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.